హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఎటువంటి ఫోన్స్ అప్లికేషన్స్ గురించి కానీ ఫోన్ ఇన్ఫర్మేషన్ కానీ గురించి కానీ కాదు. ఇది వచ్చేసరికి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అన్నమాట. అండ్ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడవలసి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. అండ్ అసలు టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఈరోజు పొద్దున్న 10:30 ఆ టైంకి బ్యాంక్ నుంచి నాకు కాల్ అయితే వచ్చిందనమాట. ఈ కాల్లో మనకి వీళ్ళు చెప్పింది ఏంటంటే, మీ బ్యాంకు ఏటీఎం కార్డు వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు రెన్యువల్ చేయించుకోండి అని చెప్పారు. సరే అండి, మేము చేయించుకుంటానని చెప్పాను. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే, మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీకు బ్యాంక్ వెళ్లకుండానే మీకు మేము ప్రొవైడ్ చేస్తాము, మీకు ఇంటికి వచ్చేలాగా ఏటీఎం కార్డుని, కొత్త ఏటీఎం కార్డుని మీకు ప్రొవైడ్ చేస్తామని వీళ్ళు చెప్పారు. సరే, మనకి ఇది ఫేక్ కాల్ అని మనకు అర్థమైంది, మనకు తెలుసు. కాకపోతే కొంతమంది ఇలాగే మోసపోతూ ఉంటారనమాట. అండ్ సరే, సరదాగా వీళ్ళని ఏం చెప్తారా అని చెప్పేసి సరదాగా డీటెయిల్స్ని అయితే చెప్పాను. ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఎక్స్పైర్ మంత్ అడిగారు, ఎప్పుడు మా ఎక్స్పైర్ అయిందని చెప్పేసి అడిగారు. ఇది వచ్చేసరికి వాళ్ళ ప్రకారం ఈ నెల మంత్ ఎక్స్పైర్ అయిందని చెప్పాను. అండ్ కార్డ్ నెంబర్ చెప్పమన్నారు, సరదాగా మనకు తోచిన నెంబర్ని అయితే చెప్పాను అనమాట. అండ్ సిబివి కోడ్ చెప్పమన్నారు, సిబివి కోడ్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా కాల్ని అయితే కట్ చేశారనమాట. అండ్ నేను వీళ్ళకి తిరిగి కాల్ చేయడం అయితే జరిగింది, ఆటోమేటిక్గా వెంటనే స్విచ్ ఆఫ్ వచ్చిందనమాట. అండ్ ఇదే కరెక్ట్ డీటెయిల్స్ నేను చెప్పుంటే ఆటోమేటిక్గా నా అకౌంట్లో ఎంత ఉంటే అంత బ్యాంకులోంచి వీళ్ళు విత్డ్రా చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇలాగా చాలామంది మోసపోతూ ఉంటారు, కాల్స్ మీకు బ్యాంక్ నుంచి చేశారని, లేకపోతే చంద్రబాబు గారు చేశారని చెప్పేసి ఇలాగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారనమాట. ఇందుకోసమే ఈ వీడియోని నేను చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియో వచ్చేసరికి నేను ముందే చేద్దాం అనుకున్నాను. మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తూ ఉంటుంది టీవీలో, ఇలా చెప్పొద్దు డీటెయిల్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడే చేద్దాం అనుకున్నాను, కాకపోతే అప్పుడు కుదరలేదు నాకు. ఈసారి లైవ్గా మనకి జరగడం వల్ల డైరెక్ట్గా చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇలాంటి కాల్స్ అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందించకూడదు, ముఖ్యంగా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ని, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అండ్ ఓటీపీ వచ్చింది మీకు చెప్పండి, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేసామని చెప్తూ ఉంటారు. ఎటువంటి ఓటీపీని మీరు చెప్పకండి, ఎందుకంటే వీళ్ళు మన బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేసి మన డబ్బుల్ని అయితే దోచేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడు ఈ నెంబర్ తీసుకెళ్ళి మీరు కేసు ఫైల్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మీద చార్జ్ తీసుకుంటారు కదా పోలీసులు అని కూడా మీరు చెప్పొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే, ఇది ఫేక్ సిమ్ ద్వారా చేస్తున్నారనమాట. ఎవరైతే ఒరిజినల్ ప్రూఫ్స్ ఇచ్చి ఉన్నారో వీళ్ళు కాదనమాట, ఫేక్ ప్రూఫ్స్ ద్వారా వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఫైల్ చేసినట్లయితే కేసు, ఇది వచ్చేసరికి ఒరిజినల్ ప్రూఫ్స్ ఇచ్చిన వారిని పట్టుకున్నట్లయితే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే కలుగుతుంది. అందువల్ల నేను కంప్లైంట్ అయితే ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేక్ ప్రూఫ్స్ మనకి ఎలా దొరుకుతాయి, ఫేక్ సిమ్స్ ఎలా దొరుకుతాయి అని కూడా మీరు అనుకోవచ్చు. మనకి థంబ్నే ఇచ్చి ఈ మనకి మన ముందే యాక్టివేట్ చేస్తున్నారు కదా సిమ్ అని కూడా మీరు అనుకోవచ్చు. నేను మా ఊర్లో జరిగే చిన్న ట్రిక్ గురించి చెప్తున్నాను అనమాట. ఇంకా రకరకాల ట్రిక్స్ ఉంటాయి, కానీ మా ఊర్లో జరిగే ఒక చిన్న ట్రిక్ గురించి మీకు చెప్తున్నాను. మా ఊర్లో ఏం చేస్తారంటే, బేసిక్గా నేను ఒక్కళ్ళ దగ్గర చూశాను, అది కూడా వీళ్ళు సిమ్ కావాలని అడుగుతాం, మనం ఎవరైనా వచ్చి సిమ్ కావాలని అడుగుతాం అనమాట. సిమ్ కావాలంటే వీళ్ళు ఒక 4-5 సిమ్లు తీసుకొచ్చి దగ్గర పెడతారు, అందులోంచి ఒక నెంబర్ని ప్రస్తుతానికి నెంబర్లు అయితే ఆటోమేటిక్గా ఫోన్లోనే వస్తున్నాయి అనుకోండి, ముందు కూడా ఇలాగే చేసేవారు, నెంబర్ని సెలెక్ట్ చేసుకోమంటారు ఫోన్లో. నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, సిమ్ మీద 20 నెంబర్స్ ఉంటాయి, మనకి 20 నెంబర్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే, సిమ్ యాక్టివేట్ అయిపోతుంది మన పేరు మీద. ఈ సిమ్ని ఏం చేస్తారంటే, సిమ్ పనిచేయట్లేదు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారనమాట. పక్కన పెట్టేసి వీళ్ళు ఆటోమేటిక్గా ఇంకో సిమ్ తీసుకొచ్చి దాన్ని యాక్టివేట్ చేసి మనకి ఇస్తారనమాట. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ సిమ్ యాక్టివేట్ అవుతుంది, అండ్ అంతేకాకుండా మీకు ఇచ్చిన సిమ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇలాగా ఒక సిమ్ని యాక్టివేట్ చేసుకుంటారు వీళ్ళు వచ్చేసరికి, ఇలాగా ఒక సిమ్ని యాక్టివేట్ చేసుకుంటారు మన పేరు మీద. ఇలా దొరికిన సిమ్ని వీళ్ళు ప్రైవేట్గా వేరే వాళ్ళు ఎవరికన్నా ప్రూఫ్లెస్ కావాలన్న వారికి ఇస్తూ ఉంటారనమాట.
ఇలాగా మీకు సిమ్స్ అనేవి ఫేక్ సిమ్స్ అయితే పుట్టుకొస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరితో. మీరు వచ్చేసరికి ఈ సిమ్ మీకు సిమ్స్ కానీ ఇలా ఓటీపీస్ కానీ చెప్పమన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అంతేకాకుండా మీరు వాడుతున్న సిమ్స్ మాత్రం ఎవరికి ఇవ్వకండి. నేను వాడుకుంటాను కొన్ని రోజులు అన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు అనేది మనకు చెప్పలేం కదా. అండ్ అంతేకాకుండా కొంతమంది ఫోన్ చేసి మీరు 500కి గెలాక్సీ S9 ప్లస్ని గెలుచుకున్నారు, iPhone 10 గెలుచుకున్నారు, మీరు బ్యాంక్ అకౌంట్ చెప్పినట్లయితే మీకు నేను నాకు ఒక 500 ట్రాన్స్ఫర్ చేయండి, 500 ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మీకు ఫోన్ని డెలివరీ చేస్తామని చెప్పేసి ఇలా మెసేజ్ అయితే వస్తుంటే లేకపోతే ఫోన్స్ చేస్తూ ఉంటారు. వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకండి. చాలామందికి అయితే ఈ మెసేజ్లు అయితే మాత్రం చాలా వస్తూ ఉంటాయి. ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే అందించకండి. అండ్ ఇలా ఫోన్ చేసిన వాళ్ళని వీలైతే మన భాషలో మాట్లాడితే వీళ్ళని మాత్రం ఖచ్చితంగా 4 బూతులు వాడి మరీ తిట్టండి అనమాట. ఎందుకంటే ఇలా తిట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇలా జనాలు కాస్త అవగాహనలోనే ఉన్నారు, మనం మానేద్దాం ఇలాంటి పనులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇది మాత్రం మర్చిపోకండి మీకు ఫోన్ వస్తే మాత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్. అండ్ ఇది వచ్చేసరికి Realme 1తో షూట్ చేస్తున్నాను. కెమెరా ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ మైక్ కూడా ఇంటర్నల్ మైక్ అనమాట. ఇంటర్నల్ మైక్లోంచే నా వాయిస్ అయితే వస్తుంది. మీ క్వాలిటీ జడ్జ్ చేసుకోవచ్చు క్వాలిటీ ఎలాగుంది. అండ్ అంతేకాకుండా మీకు మైక్ క్వాలిటీ ఎలాగుందో కూడా జడ్జ్ చేసుకో. వ్యాలిడిటీ అభి బోల్నా పడేగా, అభి బోల్నా పడేగా తో ఏక్ మినిట్ బోల్తా, ఏక్ మినిట్ హమ్ బోల్తా. Zero 7 2018 ఓకే సార్. ఆపకు మాలూమే నా ఓ నెంబర్ సిక్స్ 7 2 8 1 3 2 1 2 1 3 2 2 1 3 2 00 10 6 7 2 8 1 3 2 1 2 1 3 2 00 10 CV కోడ్ సార్, సివి కోడ్ 11 41. ఓకే కుట్నెట్ క్యా పోవచ్చు. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.